ఎక్కడికి వెళ్తావు? మర్యాదగా ఆడతావు, రెండోది కూడా పగలు కొట్టమంటావా? లేదు మా అమ్మ కూడా నేను వెళ్తా. రేయ్, ఆడతావు పగలు కొట్టమంటావా? ఇటు కాకర్ల సాంబశివరావు ఉత్త కామ్, ఇది చూస్తే వాళ్ళు కామ్గా ఊరుకోరే, నేను వెళ్తా. రేయ్, తీయరా. వస్తున్నానుండవే రాక్షసి. తెల్లారిందా మహాతల్లి? గుడ్ మార్నింగ్ చెప్దామని వచ్చా. పోతే దుంపదేగ, గుడ్ మార్నింగ్ ఇలా కూడా చెప్తారేమిటే? నాకు ఇలా చెప్పడమే ఇష్టం. ఇదిగో ఇంకోసారి బెల్ కొట్టి డిస్టర్బ్ చేసావో, తాటోలు చేస్తానేమనుకుంటున్నావు? ఆసా దోస, నేను నీకు దొరికితేగా ఏడిసేవలేపో. ఇది చూస్తే నువ్వే ఏడుస్తావు. అయ్యయ్యయ్యో, బంగారం లాంటి అక్షరాన్ని ఓడగొట్టేశావు కదే. అబద్ధాలు చెప్పుకు, ఆడపిల్లలు పుడతారు. బంగారం ఎవరైనా బయట పెట్టుకుంటారా? అది ఇత్తడు కాదు, మాకు తెలుసులే. ఇదిగో ఇంకోసారి ఇటు వచ్చావో, కాళ్ళు ఎరగొడతానేమనుకుంటున్నావా? వెళ్ళ, అన్ని కోతి పనులు నువ్వును. ఈ నువ్వే కోతిపా.
నువ్వే పిల్లకోతివి, నువ్వే ముసలికోతివి. హబ్బబ్బబ్బా, ఈ పిల్ల రాక్షసు నా ప్రాణాలు తోడేస్తోంది. నందిని, ఉసేయ్, వెళ్ళి దానికి రెండు తగిలించు, గట్టిగా తగిలించు. అన్నే నాన్న, త్వరగా రెడీ అయ్యరా, నన్ను కాలేజీలో డ్రాప్ చేసేసి నువ్వు బ్యాంకు వెళ్దావు గాని. నేను రావట్లేదు, నువ్వు వెళ్ళు. అదేంటి? నేను బ్యాంకుకు వెళ్ళట్లేదు, ఇవాళ కూడా నా ఆటోలో వెళ్ళు. సరే, నువ్వు బ్యాంకు వెళ్ళొద్దు, కానీ నన్ను కాలేజీలో డ్రాప్ చేయి. నందిని, విసిగించుకు. అబ్బో, విజయవాడ వెళ్ళొచ్చినందుకు వెస్టిండీస్కి వెళ్ళొచ్చినంత బిల్డప్పా? సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. సాంబుడు, ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఏం లేకపోవటం ఏంటి? అన్నట్టు నువ్వు విజయవాడ వెళ్ళిన పనేమైంది? మాట్లాడవేరా. మీ ఫ్రెండ్ గోపాలరావు గారికి చెప్పండి నాన్న, వాళ్ళ అమ్మాయి నచ్చిందని. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించమనండి. గోపాలం కూతురునా? నీకిష్టం లేదన్నావుగా. అప్పుడు అలా అనుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఆలోచిస్తే ఈ అమ్మాయి బెటర్ అనిపిస్తోంది. విజయవాడలో ఎవరో అమ్మాయిని ప్రేమించి అన్నావు? ఆ అమ్మాయి విజయవాడనే ప్రేమిస్తోంది, నన్ను కాదు. ఆవిడ గారు ఇక్కడికి రాదట, నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లాలట. అదెలా కుదురుతుందన్నా? ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కుదరదని పెళ్ళేమో అనుకున్నారన్నమాట, అదేం ప్రేమరా? నాకోదే అనిపించింది అదేం ప్రేమ అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తీరా పెళ్లి చూపులు బయలుదేరుతుంటే నీ ప్రేమ సంగతి చెప్పావు, పిల్లని చూసి వచ్చాక నచ్చలేదు అని చెప్పమన్నావు. సరే, మీ అమ్మాయికి వేరే సంబంధం చేసుకోరా అని చెప్పేశాను గోపాలంతో. ఇప్పుడు ఆ అమ్మాయే కావాలంటున్నావు. అసలు ఒక మాట మీద నిలబడవేరా నువ్వు? మీరు పెళ్లి చూపులకు వస్తున్నట్టు నాకన్నా ముందు వాళ్ళకి చెప్పాకే కదా. నాకు చెప్పింది, అప్పుడు రాక తప్పలేదు, వద్దనక తప్పలేదు. అయినా గోపాలరావు గారు మీ ఫ్రెండే కదా నాన్న. గోపాల నా ఫ్రెండేరా, కానీ ఓసారి వద్దు అన్నాకి ఇప్పుడు కావాలంటే ఆ అమ్మాయి అనుకుంటుంది చెప్పు, మనకి మెంటల్ ఏమన్నా ఉందేమో అనుకుంటుంది. లక్షణంగా ఉన్న అమ్మాయికి ఏం వంక పెట్టాలో తెలియక మీ అమ్మాయి ముఖం మరీ 5 పైసల బిళ్ళంతుంది, మా వాడికి చాటంత మొహం నా అమ్మాయి కావాలట అని సర్ది చెప్పేశాను. మీ ఇష్టం నాన్న, నేను మాత్రం విజయవాడ అమ్మాయిని చేసుకోవడం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్నగారు. అసలు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మొన్నేమో పెళ్లి చూపులంటూ వచ్చారు, పెద్ద ఆయన లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అన్నాడు. నిన్నేమో మొహం 5 పైసల బిళ్ళలా ఉంది, మా అబ్బాయికి నచ్చలేదు అని చెప్పారు. ఈవేళేమో ఇద్దరూ కలిసి ఇలాంటి పిల్లే కావాలంటున్నారు. 3 రోజులు 3 రకాలుగా మాట్లాడారు. ఇలాంటి వాళ్లతో జీవితాంతం కలిసిండడం కష్టం నాన్నగారు. మీరు కబురు చేయండి, మొహం ముక్కోణంలా ఉన్న అబ్బాయి అంటే మా అమ్మాయికి అస్సలు నచ్చదని. ఎందుకన్నారో తెలీదుగాని వాళ్ళసలు అలాంటి వాళ్ళు కాదమ్మా. ఎలాంటి వాళ్ళో నాకు అనవసరం అమ్మా. నచ్చలేదన్న మనిషిని ఏ ఆడపిల్ల ఇష్టపడదు, ఏ మగాడికి నచ్చినంత వికారంగా ఉన్నా సరే. నువ్వన్నదే నిజమేనమ్మా, కానీ దశరథరామయ్య నా చిన్ననాటి స్నేహితుడు, సాంబశివరావు గురించి కూడా నాకు బాగా తెలుసు. ఈ రోజుల్లో బ్యాంకుద్యోగం చేస్తూ కట్నం కూడా ఆశించకుండా పెళ్లి చేసుకుంటామన్నారంటే వాళ్ళెలాంటి మనుషులు ఆలోచించు. ఆ కట్నం డబ్బు వాళ్ళకేమైనా ఉపయోగపడుతుందేమోననే చిన్న ఆశ అంతే. కేవలం డబ్బు సమస్యతోనే నిన్ని పెళ్లి చేసుకోమనటం లేదమ్మా. వాళ్ల మనస్తత్వం మొదటినుంచి తెలిసినవాణ్ణి కాబట్టి నువ్వు ఆ ఇంట్లో సుఖపడతావు అని చెప్తున్నాను. నీకిష్టం లేకపోతే వద్దు.
ఇవాళ రాత్రంతా నేను నిద్రపోనమ్మా. ఉదయాన్నే నా దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో ఏమో. అందుకని రాత్రంతా మేలుకుని నిన్ను చూస్తూ ఉంటా, నీతో మాట్లాడుతూ ఉంటా. ఒకవేళ నేను నిద్రపోతే నన్ను లేపే మర్చిపోకు. ఇదిగో అమ్మాయి, మీ వదినొచ్చింది కదా అని నన్ను మర్చిపోయావు. నిన్నెలా మర్చిపోతాను సుగునక్క. ఒకవేళ మేం మర్చిపోయినా నువ్వు మర్చిపోనిస్తావా? ఇదిగో వదిన, గదిలోకెళ్లే ముందు మా అన్నయ్య గురించి నీకు దారుణమైన నిజం చెప్పాలి. ఏమిటేమిటమ్మాయి, కొంపతీసి. సుగునక్క, అబ్బే అదే దారుణం నిప్పులాంటి నిజం అంటుంటేను. అప్పుడే ఉత్త నిజానికి నిప్పును తగిలించేసావా తల్లి? నీ క్రియేటివిటీకి వద్దా అండం. ఏం లేదు వదిన, ఇక నుంచి మా అన్నయ్యని గోడవైపు పడుకోమని చెప్పాలి. ఎందుకెందుకమ్మాయి, నిదట్లో నడిచే జబ్బుగానే ఉందా ఏమిటి పాపం? కాదు, నిద్రపోయాక మంచం మించి పడే అలవాటు ఉంది. అంతేనా? మీ బావగారు అంతేనే అమ్మాయి, అప్పుడప్పుడు మంచం మించి పడుతూ ఉంటారు. అదేంటి, ఆయనకు కూడా అలవాటుందా? అలవాటా ఆవకాయా, చెప్పిన మాట వినకపోతే నేనే మంచం మించి తోసేస్తూ ఉంటాను. ఏమా అయిందా? ఆ అయిపోయింది పిన్నిగారు. ఏంటలా చూస్తున్నావు? నేను మిమ్మల్ని మాట్లాడగలనుకుంటున్నాను. నేను అడిగే మొదటి ప్రశ్నకి నిజం చెప్తారా? అబద్ధం మాత్రం చెప్పను. అయితే ప్రామిస్ చేయండి. ప్రామిస్. పదానలా విడిదీశారెందుకు? అశ్వత్థామ అధ కుంజరహ అన్నట్టు. అబ్బే ఏం లేదు, నువ్వేమడుతావునని. ఇదేమీ ఇంటర్నేషనల్ క్విజ్ కాంపిటీషన్ కాదు, మీకు తెలిసిందే అడుగుతాను. ప్రామిస్. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నచ్చలేదని ఎందుకన్నారు? అది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. చెప్పండి. నిజంగా నేను బాగాలేనా? మీ నాన్నగారి బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారా? అబ్బే అదేం కాదు. మరి అది అది నేను నేను ప్రామిస్ చేశారు. నేను విజయవాడలో ఒక అమ్మాయిని ప్రేమించాను. మరైతే పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? టైం పాస్కా? నాకు తెలియకుండా మా నాన్న మీ నాన్న ఏర్పాటు చేసేసరికి తప్పలేదు. మరైతే ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోలేదు? మా ఇద్దరు మనస్తత్వాలు కలిసేలా కనిపించలేదు. కలిసి విడిపోవడం కన్నా ముందే విడిపోయి మర్చిపోవడం మేలనుకున్నా. మర్చిపోయాకే అర్థమైంది మా అసలు ప్రేమే కాదని. ఇదేదో శోభన్ బాబు సినిమాలా ఉందే, నమ్మమంటారా? జరిగింది ఇది అంతే. గుడ్ నైట్. కానీ నేను అబద్ధం చెప్పట్లేదు. సరే, ఇప్పుడు నమ్మకపోయినా చేసేదేమీ లేదు, నమ్ముతున్నాను. థ్యాంక్స్. ఇంకొక విషయం. ఏంటి? ఆ అమ్మాయి ప్రసక్తి మళ్ళీ మన జీవితంలో రాకూడదు. నేను గాని మీరు గాని ఆ మాట ఎత్తొద్దు. అలాగే. ఇక లైట్స్ ఆఫ్ చేసేనా? ప్రామిస్ చేయండి. మళ్ళీ
ప్రామిస్. అలా కాదు, నా మీద చేయండి. ప్రామిస్. తల మీద. ప్రామిస్. ఇక వెళ్ళి గోడవైపు పడుకోండి. గోడవైప అంటే నీకు కూడా చెప్పేసిందా రాక్షసి? అమ్మ చెప్పింది.